చేస్తున్నాం. దానికి కారణం మన అభిమానం. మనం ఆలోచించేది మన పిల్లలు పెద్దయిన తర్వాత మన కష్టాల్లో ఉంటే మనల్ని ఆదుకుంటారని. అంతే కాదు మన పిల్లలు మన తర్వాత మన వారసత్వాన్ని కొనసాగిస్తారని చెప్పి అనుకుంటాం. అది కుటుంబ బంధం. కుటుంబంలో ఉండే మనం ఒక అనుబంధంతో త్యాగాలు చేసి మన పిల్లల్ని కాపాడుకొని మన పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నాం. నేను అదే విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏ విధంగా అయితే పిల్లల్ని ఒక అనుబంధం పెంచుకుని ఏ విధంగా అయితే పెంచి వారిని పెద్ద చేసి మనం వారసత్వానికి ఉపయోగించుకుంటున్నామో అదే అనుబంధం చెట్ల మీద పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చెట్టు అనేది జీవితానికి వెలుగునిస్తుంది. ఈ చెట్టు వల్ల మెరుగైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని ఈ చెట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి పిల్లల్ని ఏ విధంగా అయితే పెంచుతున్నారో చెట్ను కూడా అదే విధంగా పెంచాలి. ప్రతి ఒక్క వ్యక్తి పిల్లల్ని ఏ విధంగా అయితే ఇష్టపడుతున్నామో పిల్లలతో ఏ విధంగా మనం ఉంటున్నామో సంబంధాలు పెంచుకుంటున్నామో చెట్లతో కూడా అలాంటి సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతితో మనం అందరం సంబంధాలు పెంచుకోవాలి. ప్రకృతి వేరు మనిషి వేరు కాదు, చెట్టు వేరు మనిషి వేరు కాదు. మనిషి చెట్లు బాగుంటేనే మనిషి బాగుంటాడు. సమాజంలో చెట్లుంటేనే సమాజం ఆహ్లాదకరమైన సమాజం, అదే మరి భవిష్యత్తుకి ఉపయోగపడే సమాజం తయారవుతుంది. నీరు చెట్టు, ఈ నీరు చెట్టు కాని మనం కాని సుజావగా చేయగలిగితే, ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారవుతాం. నా ఆలోచన ఒకటి, 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటిగా ఉండాలి. 2029కి భారతదేశంలో నెంబర్1 రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి. 2050కి ప్రపంచంలోనే ఒక ఆదర్శ ప్రాంతంగా ఈ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ మీలో ఒక ఆలోచన రావాలి. ఏదో అన్ని ప్రభుత్వమే చేస్తున్న విధంగా కాకుండా ప్రజల్లో ఒక చర్చ జరగాలి. మంచి చెడుల పైన చర్చలు జరగాలి. ఈరోజు రాజకీయాల్లో కూడా చూస్తున్నారు, కొంతమంది రాత్రి మగళ్ళు నేను కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఏదో విమర్శలు చేయడం తప్ప, విమర్శల కోసం పసలేని విమర్శలు చేస్తున్నారు తప్ప ఏ పని చేయడం లేదు. ఒక పక్క రాజధాని అడ్డుపడతారు, ఒక పక్క పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే దానికి కూడా అడ్డుపడతారు. ఎక్కడ అభివృద్ధి జరిగినా ఆ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. కానీ నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, నాకు ఒక స్పష్టత ఉంది, ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందో ఆ ఆలోచనలతో మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఇదంతా నేను చేసే పని. ఈరోజు రైతులకు, రైతు కూలీలకి, పేదవాళ్లకు ఉపయోగించుకోవడమే కాకుండా భావి తరాలని పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నేను ఈ కార్యక్రమాలు చేపడుతున్నాను. ఇప్పుడే మనం మాట్లాడుతూ ఉంటే ఒక పాప సీఏ చేయాలంటే నేను అమెరికాకు పోతానంటా ఉంది. అంటే దాని అర్థం అమెరికాలో మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి, మంచి కాలేజీలు ఉన్నాయని ఆలోచన. నా ఆలోచన ఒకటి, అమెరికా నుంచి ఎవరన్నా చదువుకోవాలంటే మన అమరావతికి రావాలి తప్ప మనం అమెరికాకు పోవాల్సిన అవసరం లేదు. అలాంటి బ్రహ్మాండమైనటువంటి అమరావతి నగరాన్ని మనం రూపకల్పన చేస్తాం, మంచి కాలేజీలు తీసుకొస్తాం, మంచి యూనివర్సిటీ తీసుకొస్తాం, మంచి హాస్పిటల్స్ వస్తాయి, మంచి టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి, అన్నీ కూడా ఇక్కడికే తీసుకొచ్చి మనం అభివృద్ధి చేస్తే ఉద్యోగాలు వస్తాయి, సంపద సృష్టించబడుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ కూడా జరగాలంటే మళ్ళీ మంచి హరిత అమరావతిని తయారు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఇంకొక సమస్య కూడా ఉంది, ఎండలు విపరీతంగా కాస్తాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎండ తీవ్రాన్ని తగ్గించాలంటే మళ్ళా చెట్లే మార్గం, నీరే మార్గం. నీరు చెట్టు కానీ బాగా చేస్తే ఎండ తీవ్రత తగ్గుతుంది,
కనీసం 4-5 డిగ్రీల టెంపరేచర్ తగ్గిస్తే ఉండడానికి ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఆలోచన చేసినా వర్షాలు బాగా రావాలన్నా లేకపోతే ఎండ తీవ్ర జరగాలన్నా సముద్ర తీరంలో చెట్లు పెట్టి తుఫాన్ తీవ్రత తగ్గించాలనుకున్నా మన ఆరోగ్యం బాగుండాలనుకున్నా మన యొక్క మనసు ఆహ్లాదకరంగా ఉండాలన్నా కళ్ళు కూడా ఆనందంగా నేచర్ను చూసే పరిస్థితి రావాలన్నా చెట్లనేటి చాలా ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పవిత్రమైన కార్యక్రమానికి బృహత్తర కార్యక్రమానికి ఇక్కడ నాంది పలికాం. ఈరోజు రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు. ప్రజలు ప్రభుత్వం కలిసి సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ నెరవేర్చవలసినటువంటి బాధ్యత. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఎవరైతే బాధ్యత గుర్తిరగరో వారు హక్కులు అడగడానికి వీలు లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే బాధ్యత హక్కులు కలిసి ఉంటాయి తప్ప నేను మాత్రం హక్కులు మాత్రం కావాలి, నేను ఏ బాధ్యత తీసుకోనంటే అది కరెక్ట్ విధానం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు గాలి పీలుస్తున్నారు, గాలి పీల్చే ప్రతి ఒక్క వ్యక్తి చెట్లు పెట్టే బాధ్యత కూడా తీసుకోవాలి. నేను మాత్రం గాలి మాత్రం పీల్చుకుంటాను, నీళ్లు మాత్రం తాగుతాను, నీరు చెట్లు గురించి పట్టించుకోనంటే మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మనందరం కలుద్దాం. అందరూ కలిసి సమాజ హితం కోసం, ప్రజాహితం కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం నీరు చెట్టు ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోదాం. చెట్లు పెట్టే కార్యక్రమం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ బాధ్యత అందరూ నెరవేర్చవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు ఇక్కడి అందరం కూడా లేచి ఒక హరిత ప్రతిజ్ఞ చేస్తున్నాం. పైకి లేచి నిలబడుకొని అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణాన్ని చేపడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టను సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరోర వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటుతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించి నవ్యాంధ్రప్రదేశ్ను పచ్చలహారంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిజ్ఞ చేశారు, దీన్ని అమలు చేయాలి, చేస్తారా? ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం 2 చెట్లు ఉందని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై జన్మభూమి, జై హింద్. Staff for increasing